హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే డ్వాక్రా రుణమాఫీ రెండో విడతకు సంబంధించి ఉందో లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఎంతవరకు ఇక్కడ మహిళలు వారు బయోమెట్రిక్ వేయడం అయితే జరిగింది ఎప్పటివరకు రాష్ట్రంలోని అదేవిధంగా దీనికి సంబంధించి సన్నాహాలు అయితే జరుగుతున్నాయి అమౌంట్ వేయడానికి పూర్తి వివరాలను కూడా వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోని ఇస్తే ఒక లైక్ చేయండి ఇక్కడ మీరు చూడొచ్చు ఆసరాకు బయోమెట్రిక్ డ్వాక్రా రుణమాఫీకి సంబంధించిన వైఎస్ఆర్ ఆసరా పథకానికి ప్రభుత్వం ఈ ఏడాది బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఎనభై లక్షల మంది డ్వాక్రా మహిళలకు రెండో విడత కింద సుమారు ఆరు వేల ఐదు వందల కోట్లు సెప్టెంబర్లో అందించనున్నారు ఈ లబ్ధి అనర్హులకు చేరకుండా బయోమెట్రిక్ ఆధారంగా నగదు జమ చేయాలని నిర్ణయించారు ఇప్పటికే రాష్ట్రంలో ఎనభై ఏడు శాతం మంది సభ్యులు బయోమెట్రిక్ నమోదు చేశారు ఒక సంఘానికి వర్తించే మాఫీ మొత్తాన్ని ప్రభుత్వం ఆ సంఘం ఖాతాలో జమ చేస్తుంది తర్వాత సభ్యుల తీర్మానం మేరకు సంఘం ఖాతా నుంచి వారి వ్యక్తిగత పొదుపు ఖాతాలోకి బదిలీ చేయాలన్నమాట ఆసరా అందిన తర్వాత సభ్యుల నుంచి బయోమెట్రిక్ కూడా తీసుకుంటారు అంటే అక్కడ ఎవరైతే అమౌంట్ వేసిన తర్వాత అమౌంట్ పంచుకుంటారు కదా మీ అకౌంట్లోకి వేసుకున్న తర్వాత మరొకసారి మీరు బయోమెట్రిక్ అయితే వేయాలి అలా బయోమెట్రిక్ వేయడం వల్ల ఏంటంటే మీరు అమౌంట్ తీసుకున్నారా లేదా అని చెప్పేసి ప్రభుత్వం అయితే మరొకసారి బయోమెట్రిక్ వేసుకుంటుంది అప్పుడు తీసుకున్న వారందరూ కూడా బయోమెట్రిక్ వేయాలి ఎవరికైతే తీసుకోలేదో వారికైతే బయోమెట్రిక్ ఉండదు కాబట్టి వారికి మరొకసారి ఎవరికైతే రాలేదో అక్కడ ప్రాబ్లం ఏంటని చెక్ చేసి మళ్ళీ వారికి అయితే వేయడం అయితే జరుగుతుంది సో మనకి లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇది ఇక్కడ ఆరు వేల ఐదు వందల కోట్లయితే కేటాయించనున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీటిని అయితే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి